السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، وبه نستعين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين وعلى من تبعهم بإحسان إلى يوم الدين، أما بعد. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا، يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وذروا ما بقي من الربا إن كنتم مؤمنين، فإن لم تفعلوا فأذنوا بحرب من الله ورسوله. సహోదరులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాసోదరులారా, ఇన్షాల్లాహ్ తబారక్ వ తాలా 3 రోజులు 3 అనేక అంశాల మీద మీ ముందు ప్రసంగాలు ఇవ్వబడతాయి. ఈరోజు వడ్డీ గురించి మీ ముందు వివరించబడుతుంది. అలాగే రేపు ఇన్షాల్లాహ్ తబారక్ వ తాలా లంచం గురించి మీ ముందు వివరించబడుతుంది. అలాగే 3వ రోజు అంటే శనివారం నాడు ఇన్షాల్లాహ్ తబారక్ వ తాలా మోసం గురించి. ఈ 3 అంశాలు మరియు దీని గురించి ఇస్లాం మనకు ఏమి చెప్తుంది, అల్లాహ్ తబారక్ వ తాలా దీని గురించి ఏమి చెప్తున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి ఏమి చెప్తున్నారు, ఇన్షాల్లాహ్ తబారక్ వ తాలా మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఈ అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. మా సోదరులారా, ఈ 3 అంశాలు ఈ 3 ప్రసంగాలు అయిన తర్వాత 3వ రోజు ఇన్షాల్లాహ్ తబారక్ వ తాలా ఈ 3 ప్రసంగాల్ని సంబంధించిన మీ ముందు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీ ముందు అడగబడతాయి. ప్రతి అంశం నుంచి, ప్రతి ప్రసంగం నుంచి 2 ప్రశ్నలు ఉంటాయి. ఎవరైతే ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తారో ఇన్షాల్లాహ్ తబారక్ వ తాలా వాళ్ళకి వారందరికీ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మహాసోదరులారా, ఈనాటి ఈరోజు మన అంశం వడ్డీ ఇస్లాం దృష్టిలో. అల్లాహ్ తబారక్ వ తాలా మానవుల్ని పుట్టించిన తర్వాత మానవుల అవసరాన్ని కూడా అల్లాహ్ తబారక్ వ తాలా ఆ అవసరాల్ని తీర్చడానికి ఏ ఏ విషయాలైతే అవసరం పడతాయో అల్లాహ్ తబారక్ వ తాలా ఆ అన్ని ఏర్పాట్లు ఈ భూమి మీద చేశాడు. అల్లాహ్కి తెలుసు మానవుడికి ఏ ఏ విషయాలు అవసరపడతాయని. మానవుడికి అన్నం అవసరం, ఆకలి, మానవుడికి ఆకలి వేస్తుంది, అన్నం అవసరం, దాహం వేస్తుంది, నీళ్లు అవసరం, అలాగే మానవుడికి పెళ్లి అవసరం. ఇలా ఎన్ని అవసరాలు అయితే ఉన్నాయో అన్ని అవసరాల్ని అల్లాహ్ తబారక్ వ తాలా పూర్తి చేయడానికి ఈ భూమిలో చాలా మార్గాలు అల్లాహ్ తబారక్ వ తాలా పెట్టాడు. మరియు ఆ అన్నిటి కోసం అల్లాహ్ తబారక్ వ తాలా ఈ భూమి మీద మనందరి కోసం ఏర్పాట్లు చేశాడు. అలాగే మానవుడు తినాలంటే, మానవుడు కడుపు నిండాలంటే మానవుడు బయట వెళ్ళి సంపాదించాలి. సంపాదించి, కృషి చేసి సంపాదించిన తర్వాత ఆ డబ్బుతో మానవుడు తినడానికి కొనుక్కుంటాడు. మరియు దానితో ప్రతి మానవుడు వాళ్ళ కడుపుని నింపుతాడు. మహాసోదరులారా, ప్రతి విషయంలో ఏ పని అయినా మానవుడు చేయాలి అనుకుంటే ఆ మానవుడి ముందు అల్లాహ్ తబారక్ వ తాలా ఈ భూమిలో 2 దారులు పెట్టాడు. ప్రతి విషయంలో మీరు చూడొచ్చు, ప్రతి విషయంలో అల్లాహ్ తబారక్ వ తాలా 2 దారులు పెట్టాడు. కొన్ని ఒక దారి నిజమైన దారి, ఇస్లాం దారి, అల్లాహ్ తబారక్ వ తాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన దారి, అలాగే ఒక దారి షైతాన్ దారి, తప్పు దారి, ఒక రైట్ దారి, ఒక రాంగ్ దారి.
ఒక మంచి దారి, కరెక్ట్ దారి, మరియు వేరేది షైతాన్ చూపించిన దారి, షైతాన్ చూపించే దారి. అయితే ఏ పని అయినా చేయాలంటే మనం ఆ పనిలో ఏదైతే కరెక్ట్ దారి ఉందో, ఏదైతే అల్లాహ్ తబారక్ వతాలా చూపించిన దారి ఉందో ఆ దారి మీద నడవాలి. ఇది మనకు ఈ భూమి మీద అల్లాహ్ తబారక్ వతాలా తరపు నుంచి ఒక 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 ఎగ్జామ్ అన్నమాట. అల్లాహ్ తబారక్ వతాలా మనల్ని చూడాలనుకుంటున్నాడు. మానవుడి ముందు రెండు దారులు కూడా ఉన్నాయి, కరెక్ట్ దారి కూడా ఉంది, అలాగే రాంగ్ దారి కూడా ఉంది. మానవుడు ఏ దారిని ఎంచుకుంటాడు? అల్లాహ్ తబారక్ వతాల చెప్పిన దారిని ఎంచుకుంటాడా, లేదా షైతాన్ చూపించిన దారిని ఎంచుకుంటాడా? అలాగే మానవుడు సంపాదించడానికి ఒకవేళ మార్కెట్లో వెళ్తే, భూమిలో వెళ్తే, అక్కడ కూడా సంపాదనలో చాలా దారులు మానవుడికి కనిపిస్తాయి. చెడు దారులు కూడా ఉన్నాయి, మంచి దారులు కూడా ఉన్నాయి. అల్లాహ్ తబారక్ వతాల చూపించిన దారి కూడా దాంట్లో ఉంది, షైతాన్ చూపించే దారి కూడా ఉంది. అలాగే సంపాదించడం, సంపాదనలో ఏ విధాలతో అయితే, ఏ దారుల మీద అయితే నడిచి మానవుడు సంపాదిస్తాడో దాంట్లో ఒక దారి ఇది వడ్డీ దారి. మానవుడు ఎప్పుడైతే సొమ్ము సంపాదించాలి అనుకుంటాడో చాలా దారులు మానవుడి ముందు ఉన్నాయి. దాంట్లో ఒకటి వడ్డీ ద్వారా డబ్బు సంపాదించడం. వడ్డీ ద్వారా డబ్బు సంపాదించి మానవుడు వాళ్ళ అవసరాల్ని పూర్తి చేసుకుంటాడు. అయితే మహాసోదరులారా, ఈ వడ్డీ ఒకవేళ మనం చూసినట్లయితే మన సమాజంలో చాలా ఎక్కువ అయిపోతుంది. రోజు రోజుకి వడ్డీ పెరుగుతుంది, వడ్డీ ఇచ్చేవాళ్ళు పెరిగిపోతున్నారు, వడ్డీ తీసుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు. అయితే ఈ వడ్డీ గురించి మనకు ఇస్లాం ధర్మం ఏమి చెప్తుంది? దానికన్నా ముందు వడ్డీ కాకుండా ఏ అయితే చెడుదారులు ఉన్నాయో, ఏ అయితే చెడుదారులు ఉన్నాయో ఆ చెడుదారుల ద్వారా ఒకవేళ మానవుడు డబ్బు సంపాదిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ గురించి చాలా శిక్షలు మనకు హదీసుల్లో తెలిపారు. అలాగే అల్లాహ్ తబారక్ వతాలా కూడా తప్పు దారి నుంచి డబ్బు సంపాదిస్తే వాళ్ళకు కూడా శిక్షలు అల్లాహ్ తబారక్ వతాలా మనకు ఖురాన్లో తెలిపారు. అలాగే తప్పుదారుల్లో కూడా ఈ స్పెషల్గా వడ్డీ ద్వారా ఒకవేళ ఎవరైనా డబ్బు సంపాదిస్తే దాని గురించి కూడా మనకు ఖురాన్ మరియు హదీసులో చాలా శిక్షలు ఆ వ్యక్తి గురించి మనకు తెలుపబడ్డాయి. మహాసోదరులారా, ఈ వడ్డీ అనేది ఒక చాలా పెద్ద పాపం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని చెడుదారుల ద్వారా ఒక మనిషి డబ్బు సంపాదిస్తే దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చాలా పెద్ద శిక్షను ఈ హదీస్లో మనకు తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు, ఒక మనిషి జర్నీలో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి చేసి ఆ మనిషి అలసిపోయాడు. ఆ మనిషి అలసిపోయాడు. ఎలా అలసిపోయాడంటే ఆ మనిషి యొక్క జుట్టులో, ఆ మనిషి యొక్క బట్టల మీద మొత్తం బురద బురద అయిపోయింది. ఆ మనిషి మొత్తం బురద బురద అయిపోయాడు అంటే జర్నీలో మునిగిపోయాడు ఆ మనిషి. ఆ దాని తర్వాత అల్లాహ్ తబారక్ వతాల యొక్క అల్లాహ్ తబారక్ వతాల దగ్గర వచ్చి ఆ మనిషి చేతులు ఎత్తుతున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నారు? జర్నీ ఎగ్జాంపుల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పర్టికులర్గా ఎందుకు ఇస్తున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్లో ఇలా తెలిపారు, మూడు మనుషులు, మూడు వ్యక్తులు దువా చేస్తే అల్లాహ్ తబారక్ వతాల ఆ దువాని కంపల్సరీగా స్వీకరించి ఉంటాడు. దాంట్లో ఆ మూడు మనుషుల్లో ఒక మనిషి ప్రవక్త చెప్పారు ప్రయాణం చేసే మనిషి. ఎవరైతే జర్నీలో ఉంటారో, ప్రయాణం చేసేటప్పుడు ఏ మనిషి అయితే దువా చేస్తాడో ఆ దువా అల్లాహ్ తబారక్ వతాల ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ దువాని స్వీకరిస్తాడు. ఆ దువాని అల్లాహ్ తబారక్ వతాల విని ఏదైతే మానవుడు కోరుకుంటున్నాడో ఆ కోరికను అల్లాహ్ తబారక్ వతాల పూర్తి చేస్తాడు. అందుకని ప్రవక్త సలం ఈ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు, ఒక మానవుడు ప్రయాణంలో ఉన్నాడు, ఈ స్థితిలో ఒకవేళ ఆ మానవుడు దువా చేస్తే అల్లాహ్ తబారక్ వతాల నిశ్చందేయంగా అల్లాహ్ తబారక్ వతాల ఆ దువాను స్వీకరిస్తాడు. కానీ ప్రవక్త సలం చెప్తున్నారు, ఆ మనిషి చేతులెత్తి యా రబ్బి అంటున్నాడు, ఓ అల్లాహ్ ఓ అల్లాహ్. దాని తర్వాత ఆ మనిషి దువా చేస్తున్నాడు. కానీ ప్రవక్త సలం చెప్తున్నారు ఫన్నా యుస్తజాబులహ, ఆ మనిషి దువా అల్లాహ్ తబారక్ వతాల స్వీకరించడు. ఆ మనిషి దువా అల్లాహ్ తబారక్ వతాల దగ్గర అసలు ఎల్లనే ఎల్లదు. ఎందుకు? ప్రయాణంలో ఉన్నాడు, ప్రయాణంలో చేసే దువా అల్లాహ్ తబారక్ వతాల స్వీకరిస్తాడు. కానీ ఈ మనిషి ప్రయాణంలో ఉన్నాడు అయినా సరే ప్రవక్త చెప్తున్నారు ఆ మనిషి దువా అల్లాహ్ తబారక్ వతాల దగ్గర స్వీకరించబడదు. దాని గురించి ప్రవక్త అసలు చెప్తున్నారు ఎందుకంటే ఫన్నా యుస్తజాబులహ, మతఅము హరామ్, వమష్రబు హరామ్, వమల్బసు హరామ్, వగుజియ బిల్ హరామ్. ఆ మనిషి చేసిన ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ పెద్ద తప్పు వల్ల
ఆ మనిషి అల్లాహ్ తబారక్ వతాల ఆ మనిషి యొక్క దువాను స్వీకరించాడు. ఆ పెద్ద తప్పు ఏంటి? ప్రవక్త చెప్తున్నారు, ఆ మనిషి ఏదైతే తిండి తింటున్నాడో అది హరాం దారి నుంచి ఆ మనిషి ఆ డబ్బుని సంపాదించాడు. మరి ఏదైతే ఆ మనిషి తాగుతున్నాడో అది కూడా హరాం దారి నుంచి వచ్చింది. ఏదైతే మానవుడు తొడుగుతున్నాడో, బట్టలు ఏదైతే తొడుగుతున్నాడో అది కూడా హరాం డబ్బులతో ఆ మానవుడు తీసుకున్నాడు. అలాగే ఆ మానవుడు శరీరం కూడా హరాం డబ్బులు తిని పెరిగింది. అందుకని అల్లాహ్ తబారక్ వతాల ఆ మానవుడి దువాను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించడు. మహాసోదరులారా, ఏ అయితే తప్పుదారులు ఉన్నాయో, ఏ దారులకైతే ఇస్లాం నిషేధించిందో, ఈ పని చేయకూడదు, ఈ దారి మీద నడిచి మీరు డబ్బు సంపాదించకూడదు, ఆ దారిల ద్వారా ఒక మానవుడు డబ్బు సంపాదిస్తే ఆ మానవుడు దువా ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ తబారక్ వతాల స్వీకరించాడు. అలాగే ఆ తప్పుదారుల్లో ఒక దారి వడ్డీ కూడా. వడ్డీ ద్వారా కూడా ఒక మనిషి డబ్బు సంపాదిస్తే అల్లాహ్ తబారక్ వతాల ఆ మనిషి దువాను స్వీకరించడు. ఇది మన కోసం మనకి వచ్చే చాలా పెద్ద నష్టం. ఇది చాలా పెద్ద నష్టం అండి. ఈ నష్టం మనం భరించలేము. ఎందుకంటే ఒక మానవుడు చాలా టెన్షన్లో ఉన్నప్పుడు ఏమి చేస్తాడు? ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్తాడు, వాళ్ళ రిలేటివ్స్ దగ్గర వెళ్తాడు. కానీ లాస్ట్లో ఆ మనిషి అల్లాహ్ తబారక్ వతాల దగ్గర వెళ్తాడు. అల్లాహ్ తబారక్ వతాల దగ్గర వెళ్ళి అల్లాహ్ తబారక్ వతాలతో దువా చేస్తాడు, అల్లా నా మా ఇంట్లో నాకు ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చేసింది, నా ఇంట్లో ఇలాంటి టెన్షన్స్ వచ్చేసాయి. అల్లాహ్ తబారక్ వతాలతో దువా చేస్తాడు. కానీ ఒకవేళ ఈ దువా ఏ దువా అయితే ఒక మానవుడు మరియు అల్లాహ్ మధ్య సంబంధం ఉందో, మానవుడిని అల్లాహ్ని కలిపేది దువా ఒక్కటే. ఈ దువానే స్వీకరించబడదు. ఎందుకు? వడ్డి ద్వారా డబ్బు సంపాదిస్తే, చెడు దారుల ద్వారా డబ్బు సంపాదిస్తే, ఏ దారులకైతే అల్లాహ్ తబారక్ వతాల నిషేధించాడో ఆ దారుల ద్వారా మీరు డబ్బు సంపాదిస్తే అల్లాహ్ తబారక్ వతాల మరియు మన మధ్య ఏదైతే సంబంధం ఉందో దువా, ఈ దువా అల్లాహ్ తబారక్ వతాల దగ్గర స్వీకరించబడదు. మరియు ఈ సంబంధం మొత్తం నాశనం అయిపోతుంది. ఇది చాలా పెద్ద నష్టం, చాలా పెద్ద నష్టం. మనం ఈ నష్టాన్ని అస్సలు భరించలేము. అందుకని మహాసోదరులారా, మనలో ఎవరైతే తప్పుదారుల మీద నడిచి డబ్బు సంపాదిస్తున్నారో ఈ రోజు నుంచి మానేయండి. అల్లాహ్ తబారక్ వతాల దగ్గర వచ్చి క్షమాపణ కోరండి. అల్లాహ్ తబారక్ వతాల, ఇప్పటి వరకు మనం చాలా పెద్ద తప్పులు చేసేసాం, కానీ మీరు ఇన్షాల్లాహ్ తబారక్ వతాల అల్లాహ్తో క్షమాపణ కోరితే అల్లాహ్ తబారక్ వతాల మీ క్షమాపణను స్వీకరిస్తాడు. అయితే ఇది ఒక పెద్ద నష్టం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు హదీస్లో తెలిపారు. మా సోదరులారా, ఎవరైతే ఈ హదీస్లో అయితే ఏ విషయం అయితే తెలుపబడిందో, ఇది జనరల్గా ఏ అయితే నిషేధించిన దారులు ఉన్నాయో, తప్పు దారులు ఉన్నాయో, ఆ అన్ని దారుల ద్వారా ఒక మనిషి డబ్బు సంపాదిస్తే వాడికి ఈ నష్టం కలుగుతుంది. కానీ వడ్డీ గురించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా విషయాలు మనకు తెలిపారు. అలాగే అల్లాహ్ తబారక్ వతాలా కూడా ఖురాన్లో ఈ వడ్డీ గురించి చాలా విషయాలు చెప్పారు. అల్లాహ్ తబారక్ వతాల ఖురాన్ లో ఇలా తెలుపుతున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్ వదరు మా బఖియ మినర్ రిబా ఇన్ కుంతుమ్ ముమినీన్. అల్లాహ్ తబారక్ వతాలతో ఎవరైతే భయపడుతున్నారో, ఓ భయభక్తులారా, ఓ విశ్వాసులారా, యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్, అల్లాహ్తో భయపడేవారు అందరూ వినండి, వదరు మా బఖియ మినర్ రిబా, వడ్డీలో ఎవరెవరైతే మునిగి ఉన్నారో ఈ రోజు నుంచే వడ్డీని వదిలేయండి. ఇన్ కుంతుమ్ ముమినీన్, ఒకవేళ మీరు విశ్వాసులైతే, మీరు నిజమైన విశ్వాసులైతే మీరు ఈ రోజు నుంటే వడ్డీని వదిలేయండి. సరే, అల్లాహ్ తబారక్ వతాల చెప్పాడు. మనకి చాలా మంది వచ్చి చాలా మాటలు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. వినడం వినకపోవడం ఇది మన ఇష్టం అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, అల్లాహ్ తబారక్ వతాల దాని గురించి కూడా ముందు చెప్పేశాడు, ఫఇల్లం తఫాలు, ఒకవేళ మీరు ఇలా చెయ్యకపోతే, అంటే వడ్డీని మీరు వదలకపోతే, వడ్డీలోనే మీరు మునిగి ఉంటే ఏమవుతుంది? ఫఅజను బిహర్బిన్ మినల్లాహి వరసూలి, మీరు అల్లాహ్ తబారక్ వతాలతో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో యుద్ధం చేయడానికి సిద్ధమైపోండి. అల్లాహు అక్బర్. మీలో ఎవరైనా ఈ ధైర్యం చేయగలరా? మీలో ఎవరైనా ఈ ధైర్యం చేయగలరా? ఒక మానవుడు, ఒక మనిషి అమ్మ నాన్న ముందు పెద్ద గొంతుతో మాట్లాడడానికి ధైర్యం చేయడు. ఎందుకంటే వాళ్ళు అమ్మ నాన్న, వాళ్ళు మన కోసం చాలా చేశారు. అందుకని వాళ్ళ ముందు మనం
ఒక గొంతు విప్పి గట్టిగా మనం మాట్లాడడానికి ధైర్యం చేయము. కానీ అల్లాహ్ తబారకుతల చెప్తున్నాడు, ఏ అల్లాహ్ తబారకుతల అయితే మనకు మనపై అల్లాహ్ తబారకుతల యొక్క చాలా కారుణ్యాలు ఉన్నాయి. అల్లాహ్ తబారకుతల మనపై చాలా కారుణ్యాలు అల్లాహ్ తబారకుతల అల్లాహ్ కారుణ్యాలు మన మా పైన ఉన్నాయి. ఆ అల్లాహ్ తబారకుతలతో మీలో ఎవరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఎవరు అల్లాహ్ తబారకుతలతో యుద్ధం చేయడానికి సిద్ధం ఉండరు? ఎవరి దగ్గర ఎవరు కూడా ఈ పని చేయడానికి ముందుకు వెళ్ళలేరు. అల్లాహ్ తబారకుతల అంటున్నాడు, ఒకవేళ మీరు వడ్డీని వదలకపోతే మీరు అల్లాహ్ తబారకుతలతో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేయడానికి సిద్ధమైపోండి అంటే అల్లాహ్ తబారకుతల మనకు హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తబారకుతల మనకు హెచ్చరిస్తున్నాడు, మనం ఎప్పుడెప్పుడైతే ఈ వడ్డీలో మునిగిపోతూ ఉంటామో అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, అల్లాహ్ తబారకుతల నేను నీతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాను. ఆ మానవుడు మొహంతో చెప్పడు, నోటితో చెప్పడు, నాలికతో చెప్పడు, కానీ ఆ మానవుడు పని అలాంటి పని అల్లాహ్ తబారకుతల నేను నీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లాహ్ అక్బర్. మహాసోదరులారా, మనం మాలో ఎవరి దగ్గర కూడా అంత శక్తి లేదు అల్లాహ్ తబారకుతలతో యుద్ధం చేయడానికి. ఒకవేళ మీలో అంత శక్తి లేకపోతే ఈ వడ్డీని ఈరోజే వదిలేయండి. ఈ వడ్డీ ద్వారా మనకు చాలా నష్టాలు ఈ ఇహలోకంలో కూడా ఉంటాయి, అలాగే పరలోకంలో కూడా ఉంటాయి. ఇహలోకంలో ఈ భూమిలో కూడా చనిపోయిన తర్వాత కూడా ఈ వడ్డీ వల్ల మనకు చాలా నష్టాలు అవుతాయి, చాలా నష్టాలు మనం చూడాల్సి వస్తుంది. అందుకని మనం ఈ రోజు నుంచి ఎవరెవరైతే వడ్డీలో మునిగి ఉన్నారో వాళ్ళందరూ వడ్డీని వదిలివేయాలి. అల్లాహ్ తబారకుతల ఖురాన్ మజీద్లో ఇంకో చోట ఇలా తెలుపుతున్నారు, అల్లదీన యాకులూన రిబా లా యఖూమున ఇల్లా కమా యఖూము అల్లదీ యతఖబ్బతుహు షైతాను మినల్ మస్. ఎవరైతే వడ్డీ తింటారో వాళ్ళు ప్రళయ దినం నాడు అల్లాహ్ తబారకుతల వాళ్ళ సమాధుల నుంచి లేపుతాడు. లేపితే ఎలా అయితే ఎవరి మీద అయితే జిన్నాతులు వచ్చి ఉంటారో వాళ్ళు ఎలా అయితే సరిగ్గా నుంచోలేకపోతారో అలాగే ఆ మనిషి కూడా సరిగ్గా నుంచోలేకపోడు. మీరు చూసి ఉంటారు ఎవరెవరి మీద కొంతమంది మానవుల మీద జిన్నాతులు వచ్చేస్తారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. సరిగ్గా నుంచోలేరు, సరిగ్గా కూర్చోలేరు, సరిగ్గా మాట్లాడలేరు. అల్లాహ్ తబారకుతల చెప్తున్నాడు, ఎవరైతే ఈ వడ్డీలో మునిగి ఉన్నారో వాళ్ళ కూడా ప్రళయ దినం నాడు సమాధి నుంచి నుంచునేటప్పుడు సరిగ్గా నుంచోలేకపోతారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చెప్పారు, ఇన్నమల్ బైఉ మిస్లు రిబా, ఈ వడ్డీ మరియు బిజినెస్ రెండు ఒకటే, వడ్డీ మరియు వ్యాపారం రెండు ఒకలాంటిదే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అల్లాహ్ చెప్తున్నాడు, కాదు, వడ్డీ వేరేది, బిజినెస్ వేరేది, వడ్డీలో వ్యాపారంలో చాలా తేడాలు ఉన్నాయి. అహల్లల్లాహుల్ బైయ వహర్రమర్ రిబా, అల్లాహ్ తబారకుతాల వ్యాపారాన్ని బిజినెస్ ని హలాల్ చేశాడు, మరియు వడ్డీని అల్లాహ్ తబారకుతాల నిషేధించాడు. మహాసోదరులారా, వడ్డీ అంటే ఏమిటి? వడ్డీ చాలా రకాలు ఉన్నాయి. వడ్డీ రకాలు ఒకవేళ మనం హదీసులో చూసినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వడ్డీ గురించి చాలా రకాలు మన ముందు వివరించారు. హదీసులో మీరు వెళ్ళి చూడొచ్చు, అది ఒక వేరే టాపిక్ అయిపోతుంది. ఒకవేళ వడ్డీ రకాలు నేను ఇక్కడ వివరించడం మొదలు పెడితే ఈ టాపిక్ వేరేది అయిపోతుంది. మనకి ఏదైతే వడ్డీ తెలుసో ఆ వడ్డీ మన సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. ఒక మానవుడికి కొంత డబ్బు అవసరం ఉంటుంది. ఒక వేరే మానవుడి దగ్గర చాలా డబ్బు ఉంటాయి. అవసరం ఉన్న మానవుడు డబ్బు ఉన్నవాడి దగ్గర వెళ్ళి, ఓ మానవుడారా, ఓ నా సోదరా, నాకు ఇంత డబ్బు అవసరం ఉంది, 10,000 అవసరం ఉన్నాయి, 20,000 అవసరం ఉన్నాయి, 1,00,000 అవసరం ఉంది అంటే ఆ మానవుడు అప్పు ఇవ్వకుండా వడ్డీ మీద ఆ డబ్బుని ఇస్తాడు. ఆ వడ్డీ 1%, 2%, మీకు తెలుసు, మీరు మార్కెట్లో చూస్తూనే ఉంటారు, మన సమాజంలో మీరు చూస్తున్నారు, వడ్డీ ఎన్ని రకాలుగా మానవుల్లో వస్తున్నాయి, ఎన్ని రకాలు వడ్డీ రకాలు మన ఈ సమాజంలో పెరుగుతూ ఉన్నాయి. మహాసోదరులారా, ఈ వడ్డీ, ఏ వడ్డీ అయితే మనకు తెలుసో అలాగే వడ్డీ ఎన్ని రకాలు ఉన్నాయో ఆ అన్ని రకాల వడ్డీ వ్యాపారం చేసేవాడు, వడ్డీలో మునిగి ఉన్నవాడు ప్రతి ఒక్కరికి ఇదే శిక్షలైతే ఇప్పటి వరకు మీ ముందు ఖురాన్ వెలుగులో చెప్పబడ్డాయో. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చాలా విషయాలు మనకు వడ్డీ తినే వాళ్ళ గురించి ప్రవక్త సల్లల్లాహు కూడా వివరించారు. మహాసోదరులారా, ఈ వడ్డీ ఎవరైతే వడ్డీకి డబ్బు ఇస్తున్నారో వాళ్ళు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక హదీస్ గుర్తు పెట్టుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు, ఆ వడ్డీ ద్వారా మీ దగ్గర డబ్బు వస్తున్నాయి,
దాంతో నష్టం ఏమవుతుంది? మొట్టమొదటి నష్టం, ఎలాగైతే నేను ప్రసంగం ముందు ప్రసంగం మొదలు పెట్టేటప్పుడు ఒక హదీస్ మీ ముందు చెప్పాను, ఇది తప్పు ద్వారా సంపాదించిన డబ్బు కాబట్టి ఆ మనిషి దువా అల్లాహ్ తబారక్ వతాలా స్వీకరించడు. ఇది చాలా పెద్ద నష్టం. అలాగే ఆ మనిషి సంపాదించిన వడ్డీ ద్వారా సంపాదించిన ఆ డబ్బులు అల్లాహ్ తబారక్ వతాలా బర్కత్ ఇవ్వడు, ఎలాంటి బర్కత్ ఆ డబ్బులు ఉండదు. అయితే మహాసోదరులారా, ఏ హదీస్ అయితే మనం గుర్తు పెట్టుకోవాలో అది ఏమిటంటే, ప్రవక్త సలం చెప్పారు, మీరు వడ్డీకి డబ్బు ఇవ్వకుండా ఒకవేళ అప్పుగా డబ్బు ఇస్తే, అప్పుగా డబ్బు ఇవ్వండి, అప్పుగా డబ్బు ఇస్తే అల్లాహ్ తబారక్ వతాలా మీకు చాలా పుణ్యాలు ఇస్తాడు. ఎన్ని పుణ్యాలు ఇస్తారు? అల్లాహ్ ప్రవక్త సలం చెప్పారు, ఒకవేళ ఒక వ్యక్తి రెండు సార్లు అప్పు ఇస్తే, ఎగ్జాంపుల్, నేను ఒక మనిషి ఒక మానవుడి దగ్గర వెళ్ళిన, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిన, ఆయన నాకు ఒక 10,000 రూపాయలు అప్పు ఇచ్చారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను ఆ అప్పుని ఆ డబ్బుని ఆయనకి రిటర్న్ ఇచ్చేశాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ 10,000 అవసరం పడ్డాయి, మళ్ళీ ఆయన దగ్గర నుంచి 10,000 తీసుకున్నాను. అయితే నేను ఇప్పుడు ఆయన దగ్గర వెళ్ళి 2 సార్లు అప్పు తీసుకున్నాను. ఆ సోదరు నాకు 2 సార్లు 10,000 రూపాయలు అప్పు ఇచ్చాడు. ప్రవక్త సలం చెప్తున్నారు, ఎవరైతే 2 సార్లు అప్పు ఇస్తారో అల్లాహ్ తబారక్ వతాలా ఆ మనిషికి ఒకసారి ఆ 10,000 సదఖా చేసినంత పుణ్యం ఇస్తాడు. మీరు ఏమి చేయలేదు, మీ డబ్బు మీ దగ్గరే ఉంది, ఇచ్చారు, కొన్ని రోజుల తర్వాత మీ డబ్బు మీ దగ్గర వచ్చేసింది. 2 సార్లు మీరు ఆ డబ్బుని ఇస్తున్నారు, ఎలా? వడ్డీగా ఇవ్వట్లేదు, ఒక అప్పుగా ఇస్తున్నారు. 2 సార్లు మీరు డబ్బుకి అప్పుగా ఇస్తే అల్లాహ్ తబారక్ వతాలా మీ అకౌంట్ లో ఒక సదఖా రాస్తాడు. అంటే ఎంత డబ్బు అయితే మీరు అప్పు ఇచ్చారో అన్ని డబ్బులు ఒకసారి సదఖా ఇచ్చినట్టు అల్లాహ్ తబారక్ వతాలా మీ అకౌంట్ లో పుణ్యాలు రాస్తాడు. అయితే ఎవరైతే ఈ వడ్డీలో మునిగి ఉన్నారో, వడ్డీ ఇస్తున్నారో, వాళ్ళు ఈ హదీస్ ని గుర్తు పెట్టుకోండి. మనం ఒకవేళ వడ్డీ లేకుండా అలాగే మనం అప్పు ఇస్తే అల్లాహ్ తబారక్ వతాలా మనకి పుణ్యాలు ఇస్తాడు. చాలా పుణ్యాలు ఉన్నాయి, అదే వడ్డీకి ఇస్తే చాలా నష్టాలు ఉన్నాయి. ఇహలోకంలో కూడా నష్టాలు, పరలోకంలో కూడా నష్టాలు. అయితే మహాసోదరులారా, మీరు ఈ అన్ని విషయాల్ని గుర్తు పెట్టుకోండి. చాలా మంది అనుకుంటారు, వడ్డీ ఇచ్చేవాడు ఎవరైతే వడ్డీ ఇస్తున్నాడో వాడి కోసమే ఈ అన్ని నష్టాలు, వాళ్ళ కోసమే అల్లాహ్ తబారక్ వతాలా ఈ అన్ని విషయాలు చెప్పాడు. కానీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ లో ఇలా వివరించారు, లఅనల్లాహు ఆకిల రిబా వముకిలహు వషాహిదైహి వకాతిబహు. వడ్డీ తినేవాడు, వడ్డీ ఇచ్చేవాడు మాత్రమే, వడ్డీ తీసుకునేవాడు మాత్రమే అల్లాహ్ తబారక్ వతాల యొక్క శాపం ఆ ఒక్క మనిషి మీద మాత్రమే ఉండదు. ఎవరైతే వడ్డీ తింటాడో వాడి మీద కూడా అల్లాహ్ యొక్క శాపం ఉంది. ఎవడైతే వడ్డీ తినిపిస్తాడో వాడి మీద కూడా అల్లాహ్ యొక్క శాపం ఉంది. ఎవరైతే ఈ వడ్డీ మధ్య, ఈ వడ్డీ అగ్రిమెంట్ మధ్య ఎవరైతే సాక్ష్యంగా వస్తారో వారి మీద కూడా అల్లాహ్ తబారక్ వతాలా యొక్క శాపం ఉంది. అలాగే ఎవరైతే ఆ వడ్డీని రాస్తాడో మధ్యలో ఉండి ఆ రాసే వాడి మీద కూడా అల్లాహ్ తబారక్ వతాలా యొక్క శాపం ఉంది. ఒకవేళ వడ్డీ ఇవ్వకపోతే ఎవరు తీసుకుంటారండి? మీరు వడ్డీ ఇస్తున్నారు కాబట్టి ఆ మనిషి, ఆ వ్యక్తి వడ్డీ తీసుకుంటున్నాడు. మీరు ఇచ్చే ఇవ్వకపోతే, లేదు నేను తీసుకోను, మీరు మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఒక మానవుడి దగ్గర వెళ్తున్నాడు, ఆ మానవుడు చెప్తున్నాడు నేను వడ్డీ ఉంటే నేను డబ్బు అప్పుగా ఇస్తాను, మీరు తీసుకోకండి, అల్లాహ్ తబారక్ వతాలా మీ ముందు ఇన్షాల్లాహ్ తబారక్ వతాలా ఒక జాయజ్ మరియు హలాల్ దారి మీ ముందు అల్లాహ్ తబారక్ వతాలా తీస్తాడు. ఒకవేళ మీరు అందరూ కలిసి ఒకవేళ అనుకుంటే, అందరూ కలిసి మేము ఈ రోజు నుంచి వడ్డీ తీసుకోము అంటే వడ్డీకి ఎవరు ఇస్తారు డబ్బులు? వడ్డీ తినిపించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వడ్డీ తినేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వడ్డీ తినిపించకపోతే వడ్డీ తినేవాడు ఉండడు. అందుకని ప్రవక్త సల్లం చెప్పారు, వడ్డీ తినేవాడి మీద కూడా అల్లాహ్ యొక్క శాపం ఉంది, వడ్డీ తినిపించేవాడి మీద కూడా అల్లాహ్ శాపం. ఎవరైతే దానికి సాక్ష్యంగా ఉంటారో, ఎంతమంది అయినా ఆ సాక్ష్యంగా ఉండని, ఆ అందరి మీద అల్లాహ్ తబారక వతాలా ఒక శాపం ఉంది. ఎవరైతే రాసే వాడి మీద కూడా అల్లాహ్ తబారక వతాలా శాపం ఉంది. అంటే ఈ వడ్డీలో ఎవరెవరైతే వస్తారో, ఈ వడ్డీ రిలేటెడ్లో ఎవరెవరైతే మునిగి ఉన్నారో, ఆ అందరి మీద అల్లాహ్ తబారక వతాలా యొక్క శాపం వస్తుంది. అల్లాహ్ తబారక్ వతాలా యొక్క శాపం చిన్న విషయమా పెద్ద విషయమా మీరే ఆలోచించండి. అల్లాహ్ తబారక్ వతాలా యొక్క శాపం ఒక మానవుడి మీద వచ్చేసిందంటే ఇంకా ఆ మానవుడు ఈ భూమిలో బ్రతకడం వేస్ట్ అయిపోతుంది. ఆ మానవుడు ఈ భూమి మీద బ్రతికి ఉన్న కూడా ఆ మానవుడితో ఎలాంటి లాభం ఉండదు, ఎలాంటి ప్రయోజనం ఉండదు. అల్లాహ్ తబారక్ వతాలా యొక్క శాపం చాలా పెద్ద విషయం, చాలా పెద్ద నష్టం. ఈ వడ్డీ ద్వారా మన దువా కూడా అల్లాహ్ తబారక్ వతాలా స్వీకరించాడు, అలాగే ఈ వడ్డీ ద్వారా అల్లాహ్ తబారక్ వతాలా యొక్క శాపం కూడా మన అందరి మీద వస్తుంది.
మహాసోదరులారా, ఈ వడ్డీ ద్వారా మనకు చాలా నష్టాలు వస్తున్నాయి. అందుకని ఈరోజు నుంచి మనం ఎవరెవరైతే ఈ వడ్డీలో మునిగి ఉన్నారో ఈ వడ్డీని వదిలివేయండి, ఈ వడ్డీ నుంచి దూరంగా వచ్చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మిరాజ్కి వెళ్ళారో, ప్రవక్త సల్లల్లాహు మిరాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అల్లాహ్ తబారక్ వతాలా ప్రవక్త సల్లల్లాహుని చాలా చాలా మానవుల్ని చూపించాడు. చాలా స్వర్గంలో వెళ్ళిన కొన్ని మానవుల్ని చూపించాడు. అలాగే చాలా శిక్షలు కూడా అల్లాహ్ తబారక్ వతాలా ప్రవక్త సల్లల్లాహుని చూపించారు. ఆ శిక్షల్లో వడ్డీ తినేవాడి శిక్ష కూడా అల్లాహ్ తబారక్ వతాలా ప్రవక్త సల్లల్లాహుని చూపించారు. ఆ మానవుడు ఒక రక్తం యొక్క నదిలో మునిగిపోతున్నాడు. ఒక మానవుణ్ణి ప్రవక్త సల్లల్లాహు చూశాడు. ఒక పెద్ద నది ఉంది. ఆ నది ఎలాంటి నది? నీళ్ల నది కాదు, రక్తం యొక్క నది. ఆ నదిలో రక్తమే రక్తం ఉంది, మొత్తం రక్తమే నిండిపోయింది. ఆ నదిలో ఆ మానవుడు ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తారు, ఏంటి ఈ మానవుడు రక్తం యొక్క నదిలో మునిగిపోతున్నాడు, ఏ పాపం ఈ మనిషి చేశాడు, ఈ మానవుడు ఎలాంటి పాపం చేశాడు? అయితే హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాంతో ప్రవక్త సల్లం ప్రశ్నిస్తారు, ఓ జిబ్రయీల్, ఈ మానవుడు ఎలాంటి పాపం చేశాడు? ఎందుకు ఈ మానవుడికి ఇలాంటి శిక్ష ఇవ్వబడుతుంది? అయితే హజరత్ జిబ్రయీల్ ఇలా అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ మానవుడు రక్త యొక్క నదిలో ఇవాళ ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవుడు భూమి మీద ఉన్నప్పుడు మానవుల రక్తం ఆ మనిషి తాగేవాడు. అందుకని ఈరోజు ఆ మానవుడికి రక్తం యొక్క నదిలో శిక్షించడం జరుగుతుంది. ఈ వడ్డీ తినేవాళ్ళు మానవుల రక్తం తింటున్నారు, రక్తం తాగుతున్నారు. ఒక మానవుడు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. నేను చూశాను చాలా స్లమ్ ఏరియా. ఒకసారి నేను స్లమ్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది చాలా డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఆ డబ్బు ఎక్కడ వెళ్ళిపోతుందండి? వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మేము సంపాదించే డబ్బుల్లో సగం డబ్బు చీటీలకి వెళ్ళిపోతాయి. ఆ చీటీలు ఎలాంటి చీటీలు? వడ్డీ చీటీలు. అన్ని వడ్డీ చీటీలు, వడ్డీ డబ్బు, వడ్డీలు మొత్తం డబ్బు వేసేస్తున్నారు. వడ్డీకి డబ్బు తీసుకుంటున్నారు, అవసరానికి డబ్బు తీసుకుంటున్నారు. వడ్డీ ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు మంచిగా మాట్లాడతాడు, తీసుకోండి, ఎలాంటి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం, మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఆ మానవుడు చెప్పి ఇచ్చేస్తాడు. ఇచ్చేటప్పుడు నవ్వుతూ ఇస్తాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ డబ్బు తీసుకునేటప్పుడు చాలా గట్టిగా మాట్లాడతాడు. ముందు ఉన్నవాడు పెద్ద మనిషియా, ముందు ఉన్నవాడు చిన్న మనిషి, ఎలాంటి గౌరవం ఇవ్వకుండా ఆ మనిషి మాట్లాడతాడు. మరియు డబ్బు కోసం ఎంత దిగజారాలైనా దిగజారిపోతాడు. ఎంత కిందకి దిగజారాలైనా ఆ మనిషి దిగజారిపోతాడు డబ్బు కోసం. ఇచ్చేటప్పుడు మంచిగా మాట్లాడతాడు, కానీ తీసుకునేటప్పుడు కొంచెం 1% కూడా ఆ మనిషి ఆ మానవుడికి గౌరవం ఇవ్వడు. అల్లాహ్ హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం అదే చెప్పారు, ఈ మానవుడు భూమిలో ఉన్నంత కాలం జనాల రక్తం తాగేవాడు. అందుకని అల్లాహ్ తబారక్ వతాల ఈరోజు ఈ మానవుడికి రక్తం యొక్క నదిలో శిక్షిస్తున్నాడు. ఈ శిక్ష ఎంతవరకు? ఆ మానవుడు చనిపోయిన తర్వాత ప్రళయ దినం వచ్చే వరకు ఒక ట్రైలర్ లాగా అల్లాహ్ తబారక్ వతాల ఆ మానవుడికి ఆ శిక్ష ఇస్తాడు. ఒక హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా తెలిపారు, ఎవరైతే వడ్డీ తింటారో అల్లాహ్ తబారక్ వతాల వాళ్ళ పొట్టాలని చాలా పెద్దగా చేసేస్తాడు. మీకు తెలుసు, కొంచెం పొట్ట బయటకు వచ్చేసినా ఆ మానవుడికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఫాస్ట్గా ఆ మానవుడు నడవలేడు, ఫాస్ట్గా ఆ మానవుడు పరిగెత్తలేడు. ఎందుకంటే పొట్ట ఆ మానవుడికి ముందు వచ్చేసి ఉంటుంది. ఆ మానవుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ప్రవక్త సలహా చెప్తున్నారు, ఎవరైతే వడ్డీ తింటారో అల్లాహ్ తబారక్ వతాల వాళ్ళ పొట్టను ఒక పెద్ద రూమ్ అంత పెద్దగా చేసిస్తాడు. రూమ్ అంత పెద్ద ఒకవేళ పొట్ట ఉంటే ఆ మానవుడు ఎంత ఇబ్బందిగా ఆ మానవుడికి ఉంటుంది. ఈ శిక్ష ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు హదీస్లో తెలిపారు. మా సోదరులారా, ఈ వడ్డీ గురించి మనం చూసినట్లయితే అల్లాహ్ తబారక్ వతాలా కూడా దీని గురించి చాలా వివరంగా మనకు ఖురాన్లో చెప్పాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మనకు హదీసుల ద్వారా చాలా విషయాలు మనకు దీని గురించి తెలిపారు. దీనివల్ల వచ్చే చాలా నష్టాలు కూడా మనకు ఖురాన్ మరియు హదీస్లో ఇస్లాంలో మనకు వివరించడం జరిగింది. అయితే మహాసోదరులారా,
మన పని ఏమిటంటే ఈ వడ్డీ నుంచి మనం దూరం ఉండాలి. ఎవరెవరైతే ఈ వడ్డీలో వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ ఈ వడ్డీ నుంచి కాపాడండి. మీకు అల్లాహ్ తబారక్ వతాల డబ్బు ఇచ్చినట్లయితే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మీరు వడ్డీ లేకుండా మామూలుగా అప్పుగా వాళ్ళకి డబ్బు ఇవ్వండి. అల్లాహ్ తబారక్ వతాల మీకు పుణ్యాలు కూడా ఇస్తారు, మరియు ఆ సోదరు కూడా మీకు దువా ఇస్తాడు. ఆ సోదరు కూడా మీకు దువా ఇస్తారు. మహా సోదరులారా, ఈరోజు మనం చూసినట్లయితే మన సమాజంలో ఇది చాలా ఎక్కువ అయిపోయింది. చాలా రోజు రోజుకి ఇది పెరిగిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. వడ్డీ తీసుకొని ఒక మానవుడు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాడు, కానీ పుణ్యాలు, ఒక్క పుణ్యం కూడా ఆ మనిషి సంపాదించలేకపోతున్నాడు. మనం ఈ భూమిలో వచ్చే మనం ప్రాఫిట్ ని చూస్తున్నాము, కానీ ప్రళయ దినం నాడు అల్లాహ్ తబారక్ వతాల మాతో ఎలాంటి వ్యవహారం చేస్తాడు, అల్లాహ్ తబారక్ వతాల మనకు ప్రళయదినం నాడు ఏమిస్తాడు, ఎన్ని పుణ్యాలు మనకు వస్తాయి, దాని గురించి మనం ఆలోచించట్లేదు. మనం ఎప్పుడు కూడా ప్రళయదినం నాడు గురించి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ సాఫల్యం పొందితే, ప్రళయదినం నాడు ఒకవేళ మనం సాఫల్యం పొందితే అదే అసలైన సాఫల్యం. అల్లాహ్ తబారక్ వతాల ఖురాన్ లో ఇలా తెలిపారు, ఫమన్ జుహ్జిహా అనిన్నార్ వఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్. ఎవరైతే నరకం నుంచి కాపాడబడ్డాడో మరియు స్వర్గంలో ప్రవేశించబడ్డాడో ఆడే అసలైన సాఫల్యం పొందిన మనిషి. మనం సాఫల్యం పొందాలనుకుంటే ఎప్పుడు ఇహలోకం గురించి ఆలోచించాలి. మరణం తర్వాత ఏదైతే జీవితం ఉందో ఆ జీవితం గురించి ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉండాలి. ఆ జీవితం గురించే మనం ఎప్పుడు ఈ భూమిలో కృషి చేస్తూ ఉండాలి. అక్కడ ఏ విషయాలైతే మనకు పని వస్తాయో ఆ విషయాలు చేస్తూ ఉండాలి. ఏ విషయాల వల్ల మనకు ప్రళయ దినం నాడు చనిపోయిన తర్వాత అక్కడ నష్టం జరుగుతుందో ఆ అన్ని విషయాలతో మనం దూరం ఉండాలి. మహాసోదరులారా, ఈ వడ్డీ ద్వారా సంపాదించిన తర్వాత ఒకవేళ మీరు ఈ వడ్డీ తబారకుతల యొక్క దారిలో ఖర్చు పెట్టిన అల్లాహ్ తబారకుతల ఆ డబ్బును కూడా స్వీకరించాడు. ప్రవక్త సతలం ఇలా తెలిపారు, ఇన్నల్లాహ తయ్యిబున్ లా యఖ్బలు ఇల్లా తయ్యిబా. అల్లాహ్ తబారకుతల మంచివాడు, అల్లాహ్ తబారకుతల మంచివాడు. అలాగే మంచి డబ్బుని, ఏ డబ్బు అయితే హలాల్ దారి నుంచి సంపాదించబడిందో ఆ డబ్బుని మాత్రమే అల్లాహ్ తబారకుతల స్వీకరిస్తాడు. నిషేధించిన ద్వారుల ద్వారా, హరాం ద్వారుల ద్వారా ఎవరెవరైతే డబ్బు సంపాదించారో ఆ మనిషి ఎంత డబ్బు అయినా అల్లాహ్ తబారకుతల యొక్క దారిలో ఖర్చు చేసినా, అల్లాహ్ తబారక్ వతాల యొక్క దారిలో సదఖా చేసినా ఆ అన్ని డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అల్లాహ్ తబారక్ వతాల ఆ మనిషికి ఒక్క పుణ్యం కూడా ఇవ్వడు. మహాసోదరులారా, మీరు ఇప్పుడు చూశారు, విన్నారు అల్లాహ్ తబారక్ వతాల యొక్క ఆయతుల ద్వారా మరియు ప్రవక్త సల్లం యొక్క హదీసుల ద్వారా మనకు తెలిసే చాలా నష్టాలు ఈ వడ్డీ ద్వారా మనకు తెలిసాయి. చాలా నష్టాలు ఉన్నాయి. దీంతో నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. నష్టం అంతే. ఎలాంటి 1% కూడా ప్రయోజనం లేదు. ఇహలోకంలో కూడా ఆ మానవుడికి ఎవ్వరు గౌరవించి చూడరు. ఎవరైతే వడ్డీ తీసుకునేవాడు ఉంటాడో ఎవరు కూడా వాడికి గౌరవించి మాట్లాడరు. డబ్బు ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి మానవుడు వాళ్ళ దగ్గర వెళ్ళి మామూలుగా నెమ్మదిగా మాట్లాడతారు. గొంతు చిన్నగా పెట్టుకొని, చేతులు కట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బు అడుక్కుంటారు. ఎందుకంటే డబ్బు ఉంది, డబ్బు ఇస్తాడు అంతే. కానీ ఆ వ్యక్తికి ఎవ్వరు కూడా నిజమైన గౌరవం అస్సలు ఇవ్వరు. మరియు ఎవరైతే వడ్డీ తీసుకునేవాడు ఉన్నాడో, వడ్డీ తినేవాడు ఉన్నాడో, ఆ మనిషి జీవితంలో ఎలాంటి ప్రశాంతత ఉండదు. ఆ మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే ఆ మనిషి సంపాదించే డబ్బు నిషేధించిన దారి ద్వారా ఆ మనిషి సంపాదిస్తున్నాడు. అయితే మహాసోదరులారా, మన టైం ముగుస్తుంది. చాలా విషయాలు ఈ వడ్డీ గురించి మనకు ఖురాన్ మరియు హదీసులో తెలుపబడ్డాయి. వడ్డీ యొక్క చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు అయితే ఉన్నాయో ఆ అన్ని రకాల ద్వారా కూడా, అన్ని రకాల నుంచి కూడా మనం మమ్మల్ని కాపాడుకోవాలి. అలాగే ఎవరైతే సోదరులు ఈ దారిలో వెళ్తున్నారో వాళ్ళందరినీ కాపాడాలి. దీనివల్ల వచ్చే నష్టాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే మన సోదరులను కూడా కాపాడాలి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మనం అందరికీ తెలిపాలి. అల్లాహ్ తబారక్ వతాలాతో దువా ఉనగా, అల్లాహ్ తబారక్ వతాలా మనందరినీ విన్న మాటల మీద అమలు చేసే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక్ వతాలా మనందరినీ వడ్డీ నుంచి దూరంగా ఉండే సౌభాగ్యాన్ని కలిగించుగాక. అల్లాహ్ తబారక్ వతాలా మనందరినీ ఇహలోకం మరియు పరలోకంలో సాఫల్యం పొందే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. వఆఖిరు దుఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.